అండ్ ఇంకొకటి పాండమిక్ తర్వాత నిజంగా రాజుగారు చెప్పినట్టు సినిమా చూసే విధానం మారింది, సినిమాని ఆడియన్స్ రిసీవ్ చేసుకునే విధానం కూడా కొద్దిగా మార్పులు వస్తున్నాయి. ఎందుకంటే ఓటీటీ అనేది తెలియకుండా ఒక ప్యారలల్ ప్లాట్ఫామ్ అయింది. సో సినిమా అనేది రెండు రకాలుగా డివైడ్ అయింది, ఆడియన్స్ టేస్ట్ కూడా మారుతుంది. సినిమా థియేటర్కి వస్తే లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు ఉండాలి, విజువల్ వండర్స్ ఉండాలి, లేదా కొద్దిగా లౌడ్నెస్ ఉండాలి, ఏదో సంథింగ్ కోరుకుంటున్నారు. సో ఆ క్లియర్ డిఫరెన్స్ అయితే సినిమాలో కనబడుతుంది. సో వీకెండ్ ఫిల్మ్ అయిపోతుంది. ఎస్, మండే వచ్చేసరికి అందరికి ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఈ వీక్ మనది నడుస్తుందా, నెక్స్ట్ వీకెండ్కి మన సినిమా ఉంటుందా లేదా అని. అలాంటి పరిస్థితుల్లో కూడా F3 థర్డ్ వీకెండ్లో కూడా సండే సాటర్డే ఫ్రైడే ఎంతో కొంత షేర్స్ రాబడుతూ కొన్ని చోట్ల ఫుల్స్ అవుతూ ఇంకా ప్రేక్షకులు ఆదరిస్తున్నారంటే నిజంగా దిస్ ఈజ్ ఎ రియల్ సక్సెస్ అండ్ వీఆర్ ఆల్ ఫీలింగ్ వెరీ 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 ప్రౌడ్. నా 5 సినిమాలకి ఒక కిక్ వచ్చింది నాకు. ప్రతిసారి 2 సార్లు సంక్రాంతికి రిలీజ్ అయ్యి అద్భుతంగా రెవెన్యూస్ కలెక్ట్ చేసినాయి. బట్ అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే నాకు ఈ పాండమిక్ తర్వాత వచ్చి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ థియేటర్కి రాని పరిస్థితుల్లో వాళ్ళందరూ ఈరోజు థియేటర్కి వచ్చి ఇంత పెద్ద రెవెన్యూ 100 crores పైన గ్రాస్ ఇచ్చారంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అండ్ మీ అందరం హార్ట్ఫుల్గా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం అండ్ వీ రియల్లీ ప్రౌడ్, చాలా గర్వపడుతున్నాం ఈ సినిమా ద్వారా. మేము ఈ సినిమా ఒక సక్సెస్ అని చెప్పుకోవడానికి చాలా ఆనందపడుతున్నాం, పర్టికులర్గా పాండమిక్ తర్వాత ఈ సిచ్యువేషన్లో ఈ సక్సెస్ కూడా. సో అలాగే రాజుగారికి ఈ సినిమా ఆయన చెప్పినట్టు కొద్దిగా ఈ పాండమిక్ వల్ల అన్ని రకాలుగా బడ్జెట్స్ పెరిగినాయి. సో ఫైనల్గా మనందరం హ్యాపీ, సినిమా తీసిన రాజుగారికి, కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ అందరూ హ్యాపీ. సో దే ఆర్ ఆల్ హ్యాపీ, అలాగే చూసిన ప్రేక్షకులు ఇంకా హ్యాపీ. సో ఆ రకంగా కూడా మమ్మల్ని అందరినీ హ్యాపీ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజుగారు. పటాస్ నుంచి నిజంగా పటాస్ సినిమా 2015 జనవరి 23 రిలీజ్, ఆయన జనవరి 16 చూశారు రాజుగారు శిరీష్ గారు. వాళ్ళు చూసి జనవరి 23 డేట్ అనౌన్స్ చేసి వెళ్ళారు. అది నాకు ఒక రకంగా కెరియర్కి ఒక బూస్ట్ ఇచ్చిన సినిమా. సో కళ్యాణ్ రామ్ గారు నిర్మించిన ఆ సినిమాకి ఎంతో కొంత వాళ్ళు ఆ రోజు నిలబడి నన్ను పుష్ చేశారు. అక్కడి నుంచి మా జర్నీ ఇక్కడి వరకు అండ్ F3 వరకు ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. ప్రతి సినిమాకు ఒక తెలియని ఎన్నో విషయాలు మేము షేర్ చేసుకుంటూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ రాజుగారికి నేను చేయబోయే 5-6 సినిమాల కథలు కూడా తెలుసు, అన్ని షేర్ చేసుకుంటూ ఉంటాను నేను. సో అంత సింక్ ఉంటుంది. థ్యాంక్ యూ రాజుగారు అండ్ శిరీష్ గారు, లవ్ యూ సో మచ్. మనం ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా ఉంటామని కోరుకుంటాం. ఇకపోతే ఇంకొక థింగ్ ఏంటంటే ఈ సినిమా ఆడియన్స్ని ఈ థియేటర్స్కి రప్పించి ఇంకా 3 వారాల పాటు ఈ ప్రమోషన్స్ చేస్తూ మా అందరికి ఉన్న మా పిఆర్ టీమ్కి, మా పేరున అందరికీ నా థ్యాంక్స్. అలాగే పనిచేస్తున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్కి థ్యాంక్స్, వాళ్ళకు కూడా నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే సినిమా అయిపోయిందని వదిలేయకుండా డైరెక్టర్తో పాటు ఒక మోరల్ సపోర్ట్గా ఉంటూ ఈ 3rd వీక్ వరకు కూడా వాళ్ళు ఇంకా పనులు చేస్తూ ఉన్నారు టీం అందరూ. సో వాళ్ళందరికి కూడా నా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇంకో చివరిగా ఫినిష్ చేసే ముందు నాకు F3 సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంతోమంది ఆడియన్స్ పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడారు. వాళ్ళ నేను థియేటర్స్కి వెళ్ళి చూశాను. నిన్న కూడా మా ఊరు మా స్వగ్రామం వెళ్ళినప్పుడు నిన్న సండే వెళ్తే థియేటర్ హౌస్ఫుల్, మొత్తం ఫ్యామిలీస్తో చక్కగా నవ్వుకుంటున్నారు. అండ్ ముఖ్యంగా లేడీస్ అయితే పగలబడికి అసలు ఆ సౌండ్ లేడీస్ నవ్వితే ఆడిటోరియం సౌండ్ బయటకు వెళ్ళిపోద్ది, అంత గట్టిగా నవ్వుతారు లేడీస్. వాళ్ళ లాఫ్ వైబ్రేషన్ అంత ఉంటుంది ఫ్రీక్వెన్సీ. సో అందరు అలా నవ్వుతుంటే చాలా హ్యాపీ అనిపించింది. సో అందరితో పాటు నాతో పనిచేసిన హీరోలు, నేను పనిచేసిన హీరోలు స్పెషల్గా నాకు పర్సనల్గా ఫోన్ చేసి మరీ అప్రిషియేట్ చేశారు. సో వాళ్ళందరికీ పేరున థ్యాంక్స్. ముఖ్యంగా సాయిధర్ రమతేష్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే రవితేజ గారు, సో రిలీజ్ అయిన 3rd డే 4th నేను ఫోన్ చేసి విష్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, ఆయన అబ్రాడ్లో ఉన్నారు, సినిమా చూడకపోయినా కూడా హీ ఫెల్ సో హ్యాపీ ఈ సక్సెస్ వచ్చినందుకు, ఆయన పర్సనల్గా ఫోన్ చేసి విష్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే పనిచేసిన హీరోలే కాకుండా అండ్ నితిన్ సినిమా పాపం ఎప్పుడో రషెస్ చూసేసాడు. అతను రషెస్ చూసిన దగ్గర నుంచి నితిన్ గారు చేసినంత పబ్లిసిటీ ఎవరు చేసిన, అడిగినోడికి అడిగినోడికి సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ అని చెప్పేవాడు. సో నితిన్కి కూడా థ్యాంక్ యూ. అండ్ వీళ్ళందరితో పాటు నాకు నిన్న వచ్చిన ఒక కాల్, ఇట్స్ వెరీ స్పెషల్ అండ్ సర్ప్రైజ్, అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బన్నీ గారు. అండ్ చాలా హ్యాపీ అనిపించింది నాకు ఫోన్ చేసి. అనిల్ హిల్లేరియస్గా ఎంజాయ్ చేశాను, నవ్వుతూనే ఉన్నాను. అలాగే వెంకటేష్ గారు ఎరగ తీసేశారు అండ్ వరుణ్ గురించి అండ్ స్టామరింగ్ వచ్చిన ప్రతిసారి నేను ఎంజాయ్ చేశానని చెప్పారు. అండ్ నువ్వు నమ్మిన సినిమా ఏదో బలంగా తీసేవా అసలు, అది మామూలుగా లేదు, అండ్ నీ నమ్మకమే సినిమా అని చెప్పి ఆయన తన అప్రిషియేషన్ తెలియజేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అల్లు అర్జున్ గారు అండ్ మా టీం అందరి తరఫున, నిజంగా మీకు చాలా 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 థ్యాంక్స్. సో మీకు కూడా మా టీం అందరి తరఫున పుష్ప 2కి మళ్ళా
తగ్గేదేలే. సో సో విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే ఈ సినిమా బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రింట్ అండ్ ప్రింట్ మీడియా వారికి, అలాగే వెబ్ మీడియా వారికి, అలాగే టెలివిజన్ అండ్ టీవీ ఛానల్స్ వాళ్ళందరికీ కూడా పర్సనల్గా నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరి సపోర్ట్ కూడా నాకు చాలా చాలా ఉండింది. సో మళ్ళీ ఈ ఆనందంతో F3ని ఇంకొక 2 వారాలు లాంగ్ రన్ వెళ్తూనే ఉందని చెప్పారు రాజుగారు. చక్కగా చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఈ సినిమాతో మళ్ళీ ఖచ్చితంగా ఈ ఫ్రాంచైజీని ఇంత పెద్దగా ఆదరించి బతికించారు. నిజంగా మీరు ఈ బలం ఇవ్వకపోతే మళ్ళీ ఇంకొకసారి ఈ ఫ్రాంచైజీ మాకు చేయాలంటే ధైర్యం ఉండేది కాదు. సో ఖచ్చితంగా మళ్ళీ ఈ ఫ్రాంచైజీతో మేము వస్తాం ముందుకి. రాజుగారు వైజాగ్లో చెప్పినట్టు రైట్ టైంలో కొద్దిగా మళ్ళీ వెంటనే కాకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి మీ ముందుకు మళ్ళీ ఈ ఫ్రాంచైజీతో వస్తాం. మళ్ళీ మిమ్మల్ని ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్తో మిమ్మల్ని అలరిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ F3 అండ్ మూవింగ్ ఆన్ టు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు NBK 108. సో ఆయనకు కూడా నా స్పెషల్ థ్యాంక్స్. ఇందాక చెప్పడం నచ్చిపోయిన ప్రసాద్ ల్యాబ్లో స్పెషల్గా షో వేసుకొని చూసి మరీ అప్రిషియేట్ చేశారు. నేను చేయబోయే హీరో ఆయన కూడా, ఆయనకు కూడా నా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ బాలయ్య గారు, అండ్ లవ్ యూ ఆల్, మిస్ యూ. మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాత నెక్స్ట్ సినిమా అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు 6 డజన్ అయ్యాను కదా, డజన్ల కొద్ది బ్లాక్ బాస్టర్స్ మీరు ఇస్తూ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయితే సక్సెస్ ఇచ్చింది అభిమాన ఫ్యామిలీ. అయితే ఇప్పుడు మాట్లాడేది మెగా ఫ్యామిలీ నుంచి, మెగా ప్రిన్స్. ఆనందంలో అసలు ఇద్దరిని మర్చిపోయాను. అంటే ప్రతి ఫంక్షన్లో మా హీరోల గురించి మాట్లాడే. సో వెంకటేష్ గారు పాపం ఆయన ప్రతిరోజు మార్నింగ్ ఒక ఫోన్ కాల్ ఉంటుంది ఆయనది. సో ఈరోజు పాపం రావాలనుకున్నారు, కొద్దిగా షూట్ హెక్టిక్గా ఉండడం వల్ల రాలేకపోయారు. సో వెంకటేష్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఈ సినిమా అంతా మాకు ఎంతో సపోర్ట్గా నిలబడి మా వెనకే ఉండి నడిపించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అలాగే బ్రదర్. సో మనకి ఇది ఎన్నో హగ్గో నాకు తెలియదు. సో థ్యాంక్ యూ.